వార్తల్లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కావలిలోని ఆర్ఎండి అతిథి గృహానికి పూర్వ వైభవం. 20 లక్షల నిధులతో ఆధునీకరణ పనులకు శ్రీకారం. ఎంట్రీ న్యూస్ లో ప్రచురితమైన అతిథి గారి బూత్ బంగ్లా కథనానికి స్పందించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. జల్సా రాయులను చాకచక్యంగా పట్టుకున్న వెంకటాచలం పోలీసులు 19 కేసుల్లో కరుడు గట్టిన 5 మంది నిందితులు అరెస్ట్. వారి వద్ద నుంచి 12 సవర్ల బంగారు ఆభరణాలు, 8 బైకులు, 5 టీవీలు స్వాధీనం. నెల్లూరు జగన్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు, విద్యార్థి సంఘాలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దంటూ బైఠాయింపు. స్కాలర్షిప్ కోసం సర్టిఫికెట్లు ఆపడం సరికాదని హితవు. ఆందోళనను అడ్డుకున్న పోలీసులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఓజిలి వైసీపీ నాయకుల మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్న వైసీపీ నేతలు కట్టా రమణారెడ్డి, మధుసూదన్ రెడ్డి. ఆగటన్నయ్య, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎంతో ప్రసిద్ధమైన ఆర్ఎండ్బి అతిథి గృహానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఈ అతిథి గృహానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవ చూపారు. సుమారు 20 లక్షల రూపాయల నిధులు కేటాయించి సర్వేగంగా ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే అతిథి గృహ ఆవరణం, పరిసరాలను పరిశుభ్రం చేశారు. అతిథి గృహానికి మరమ్మతులు చేపట్టారు. ఇందులో అధునాతన ఫర్నిచర్, ఏసీలు ఏర్పాటు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దనున్నట్లు చెబుతున్నారు. గత 4 ఏళ్లుగా ఈ అతిథి గృహం పూర్తిగా నిరాధారణకు గురైంది. దీంతో ఇది ఆకతాయిలు, మందుబాబులకు, చీకటి కార్యకలాపాలకు నిలయంగా మారింది. అదే విధంగా చెత్తా చెదారం వేసేవారికి డంపింగ్ యార్డ్ల, పందులకు నిలయంగా మారిపోయింది. ఈ దుస్థితిపై ఇటీవల ఎంట్రీ న్యూస్ అతిథి గారి బూత్ బంగ్లా అన్న కథనం ప్రసారం చేసింది. ఈ సమస్యపై ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు స్పందించేలా చేసింది. దీంతో అతిథి గృహానికి పూర్వ వైభవం సంతరించుకుంది. అయితే ఇక్కడ వాచ్మెన్ కూడా ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఫర్నిచర్ ఏమి ఉండదు, మొత్తం ఏ టు జెడ్ గ్రిల్స్ తో సహా కాపాడు వాళ్ళు, పరిసరాలు ఎక్కడ మీకు ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇంకోటి మీరు అన్నారు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొంచెం ఆగండి వచ్చేమో. ఎందుకంటే వాచ్మెన్ లేడు, ఎవరు లేరు, ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు గత ప్రభుత్వం నుంచి ఇది పాడుపడిపోయింది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మా ఎమ్మెల్యే గారి చొరవతో మేము చేస్తున్నాము, చూపిస్తాం. మొత్తం ఏముండదు, ఫర్నిచర్ ఏముండదు, ఏసీలు కూడా బిగిస్తున్నాం కొత్త అన్ని ఏసీలు. ఇంకా ఏది కావాలని సదుపాయాలు, ఇంకా అవసరమైతే ఎమ్మెల్యే గారిని అడిగి ఆ సదుపాయాలు కల్పించమని అడుగుతాం. ఇక్కడ ఉండే గ్రిల్స్ కానీ మొత్తం తీసి సరౌండింగ్స్ అంతా బాగా గొప్పగా చేస్తాము. దాంతోపాటు ఇక్కడ వాచ్మెన్ ఎప్పుడు ఉంటాడు, 24 గంటలు అందుబాటులో ఉండేటట్టుగా మాట్లాడతాము అధికారులతో, మాట్లాడే అధికారులతో మాట్లాడి వాచ్మెన్ ఇక్కడ నుంచి చూస్తాం. ఎందుకంటే ఆ వాచ్మెన్ లేనందువల్ల ఈ అసంఘ కార్యక్రమాలు, తర్వాత ఈ తప్పు వ్యవహారాలు జరుగుతున్నాయి. అవి జరగకుండా చూపిస్తాం, ఎందుకంటే అధికారులకు చెప్తే వాళ్ళు చూస్తారు కదా. ఎండాకాలం దొంగలకు కలిసొచ్చింది.
ఉక్కపోతతో రాత్రిళ్లు పలువురు ఆరుబయట నిద్రిస్తుంటే దొంగలు మాత్రం ఇంట్లో జొరబడి చేతివాటం చూపుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పలు కేసుల్లో నిందితులుగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాను వెంకటాచలం పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. అరెస్టైన ఐదుగురు నిందితుల నుంచి 11 లక్షల విలువ చేసే సొత్తు, 12 సవర్ల బంగారు ఆభరణాలు, 8 బైకులు, 5 టీవీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లికి చెందిన దువ్వూరు చంద్రశేఖర్, కొల్లపూడి నవీన్, షేక్ సుబాని, కరుగొండ మహేంద్ర, నెల్లూరులోని కుద్దూస్ నగర్ కు చెందిన షేక్ నూరుల్లా అలియాస్ మున్నాలు ఈజీ మనీకి అలవాటు పడి జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. రాత్రి వేళల్లో దొంగతనాలు దోపిడీలు చేసి తప్పించుకు తిరుగుతున్న నేరస్తులను నెల్లూరు రూరల్ సుందరయ్య కాలనీ జంక్షన్ వద్ద చాకచక్యంగా వెంకటాచలం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు దాదాపు 19 కేసుల్లో నిందితులుగా ఉన్నారని డీఎస్పీ చెప్పారు. ఈ మేరకు చోరీ కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన వెంకటాచలం సీఐ గంగాధర్రావు, ఏఎస్ఐ గిరిధర్రావు, కానిస్టేబుళ్లను, ఐడి పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి అభినందించినట్లు తెలిపారు. ఈరోజు 5 మంది నేరస్తులు పట్టుకుని వాళ్ళ నుంచి 17 కేసుల్లో గురికాబడి వస్తువులు స్వాధీనపరచడం జరిగింది. అందులో వచ్చేసి మనకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 9 కేసులు, అలాగే విశాఖపట్నం పోలీస్ స్టేషన్ 4, వేదాపాలెంలో 2, వెంకటగిరిలో 1, చిల్లకూరులో 1, మొత్తం 17 కేసుల్లో వీళ్ళు నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 8 మోటార్ సైకిల్స్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసు వీళ్ళు ఈ ముద్దాయిలో 5 మంది ఎవరైతే ఉన్నారో, దువ్వూరి చంద్రశేఖర్, నవీన్, సుబాని, మహేంద్ర, వీళ్ళందరూ కూడా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు చెందిన వాళ్ళు. ఆ తర్వాత మున్నా ఒకటి మాత్రం పుత్తూరు నగర్ సిటీకి సంబంధించిన వీళ్ళందరూ చెడు వ్యసనాలకు అలవాటు పడి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఎలక్ట్రీషియన్స్ అని అవి చేసుకుంటూ ఈ తాగుడికి జూదానికి అలవాటు పడిన వీళ్ళు ఈజీ మనీ సంపాదించిన ఉద్దేశంతో దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసుకొని వీళ్ళందరూ నేరాలు పాల్పడడం జరిగింది. మనకి విశాఖపట్నం లిమిట్స్లో అయితే ఒక రాబరీ కేసులో కూడా భార్యాభర్తలు పోతుంటే వీళ్ళు పుట్టి బంగారు చోరీ చేయడం జరిగింది. దాంట్లో కూడా వీళ్ళు అరెస్ట్ అవ్వకపోవడం జరిగింది. వాళ్ళని కూడా దీంట్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే చిల్లకూరు పోలీస్ స్టేషన్లో కూడా నెల్లూరులోని జగన్స్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వమని కోరగా స్కాలర్షిప్ ఇంకా పడలేదని, అవి పడితేనే మీ సర్టిఫికేట్లు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తుందని పూర్వ విద్యార్థులు వాపోతున్నారు. ఆ సర్టిఫికేట్లు లేని కారణంగా మాకు ఉద్యోగావకాశాలు కూడా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు బాబీ భగత్, అమృత్ కుమార్లు మాట్లాడారు. పూర్వ విద్యార్థుల సర్టిఫికేట్లకు స్కాలర్షిప్ కి లింక్ పెట్టి వారి జీవితాలతో జగన్ కాలేజీ యాజమాన్యం ఆటలాడుతోందన్నారు. వెంటనే యాజమాన్యం స్పందించి విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2019లో క్లియర్ అయిపోయిన సబ్జెక్టులన్నీ, ఒక్క సబ్జెక్ట్ కూడా నేను ఫెయిల్ అవ్వలేదు. బట్ నా సర్టిఫికేట్లు ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ పెరిగాను. ఇంతవరకు ఏ సర్టిఫికేట్ నాకు ఇవ్వలేదు. వన్స్ జాబ్ పరంగా వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. చెప్పినా కానీ ఫ్యాకల్టీ అర్థం చేసుకుని సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. అయితే ఫీ రిమర్స్ పడట్లేదు. మీరు మనీ పే చేయండి, 57,000 పే చేయండి మేడం. బట్ నేను అంత అమౌంట్ నేను పే చేయలేదు. 10th అండ్ ఇంటర్ డిగ్రీ ఎంసీఏ టోటల్ సర్టిఫికేట్స్ అన్నీ నా ఈ కాలేజీలోనే ఉన్నాయి. మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసిన తర్వాత మనీ తీసుకోలేదా? లేదు, తీసుకోలేదు. నేను జాయిన్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాను, అప్పటి నుంచి మనం తీసుకోలేదు. అన్నీ ఇక్కడ కదా, మీరు ఎలా ఇచ్చారు అప్పుడు అడగకుండా? ఇప్పుడు ఇప్పుడు మేము జాబ్ పరంగా వెళ్తున్నప్పుడు చాలా కంపెనీలు అడుగుతున్నాయి మమ్మల్ని సర్టిఫికేట్ చూపించండి అని. సో ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు, ఇవ్వట్లేదు. అరాజకాలు, రాష్ట్ర ఫీజు రెంబర్స్మెంట్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు గవర్నమెంట్ నుంచి కొల్లగొట్టారు. వాటన్నింటిని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. యూజీసీ వారు 2016లోనే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఏ విద్యార్థి సర్టిఫికేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోకూడదని చెప్పి ఇదే అంశాన్ని పలుమార్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కావచ్చు, సుప్రీంకోర్టు కూడా పలుమార్లు వీళ్ళు పెట్టుకున్నందు వల్ల వాళ్ళకి పెనాల్టీ కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మా హక్కుగా మాకు కావాల్సిన ఒక విద్యార్థికి ఏదైతే వాల్యుబుల్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నాయో, ఒక ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే కేవలం సర్టిఫికేట్లు మాత్రమే.
అటువంటి సర్టిఫికెట్లని వాళ్ళ భవిష్యత్తుని వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళని 20,000 కట్టండి 30,000 కట్టండి 40,000 కట్టండి 50,000 కట్టండి అని చెప్పి వేల రూపాయలు వీళ్ళ దగ్గర కట్టించుకుంటూ వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తామని చెప్పి ఈ రోజు ధర్నా కాలేజీ ముట్టడికి పిలుపునిస్తే వీళ్ళు మమ్మల్ని ఎటువంటి న్యాయపరమైన హక్కులు తీర్చకుండా పోలీస్ సిబ్బంది వారిని పిలిపించుకోవడం మమ్మల్ని ఈరోజు అడ్డుకోవడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దోపిడీ, మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నుంచి కొల్లగొట్టిన కోట్ల రూపాయల డబ్బులు వీటన్నింటిని కూడా రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాం. అంతేకాకుండా మీరు గతంలో ఏదైతే తప్పుడు కళాశాల పేరుతో నిర్వహించారో వాటన్నింటినీ కూడా త్వరలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారికి ఖచ్చితంగా మేము నివేదిక అందజేస్తాం. మీరు కానీ విద్యార్థుల సర్టిఫికేట్లు కానీ మీరు కానీ తిరిగి ఇప్పించకపోతే గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మేము పోరాటం చేసేది కూడా ఎంతవరకు వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ జగన్స్ కాలేజీ యాజమాన్యం దగ్గర సర్టిఫికేట్లు పెట్టుకుని విద్యార్థులను వేధిస్తూ, విద్యార్థులను హింసిస్తూ, విద్యార్థులను పదే పదే కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిప్పించుకుంటూ వాళ్ళకి ఏదైనా చిరు ఉద్యోగం వచ్చినా కూడా ఆ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేల రూపాయల డబ్బులు కడితే కానీ ఆ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పని వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అయితే పాటించడం లేదు. ఎంతసేపుడికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దామనే ఇదిలోనే ఉన్నారు. మనకి ఈరోజు 6th సీఏ గారిని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది కాలేజీ యాజమాన్యం. అలాగే సార్ గారు కూడా అరకు రెండు కంప్లైంట్ ఇవ్వండి, మేము సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పని చెప్పారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా పాటించకపోతే ఖచ్చితంగా ఈ జగన్స్ కాలేజీ మీద హైకోర్టుకి వెళ్తాం, అలాగే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం. పూర్వ విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా నెల్లూరు రామలింగాపురం వద్ద ఉన్న జగన్స్ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నందున విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలాజీనగర్ సీఐ రాముల నాయక్ తన సిబ్బందితో కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐ, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యని సీఐకి విన్నవిస్తున్నా అవేవి పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాట్లాడాల్సిన పోలీసులు మరోలా మాట్లాడడం గమనార్హం. బాధిత విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల సమస్య పట్టించుకోకుండా తను చెప్పిందే వేదమన్నట్లు పోలీసులు వ్యవహరించారు. విద్యార్థుల నిరసన గలం నొక్కేందుకు ప్రయత్నించారు. ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడుకోండి అంటూ టాపిక్ ని డైవర్ట్ చేశారు. ఓ దశలో ఇలా రోడ్డుపై ఆందోళన చేపడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులను సీఐ హెచ్చరించడం కొసమెరుపు. గవర్నమెంట్ తరఫున ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉండదు కార్పొరేట్ కాలేజీ. ఇప్పుడు మనకు మాకు ఫీజులు మాకు ఫ్రీగా చదవాలి, నా పిల్లడేమో బాస్యం నారాయణలో చదవాలి, కానీ నాకు ఫీజు కట్టకూడదు. ఇది రైట్ థింగ్ కాదు. మీ ఆలోచన ఎట్లుందంటే మేము మంచిగా చదువుకోవాలి కానీ మేము ఫ్రీగా చదువుకోవాలి, ఇది రైట్ థింగ్ కాదు. అది గవర్నమెంట్ ఇచ్చినది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్. ఇప్పుడు అతను ఒక కాలేజీ పనిచేసినా కాలేజీ పెట్టుకున్నాడు, దీనికి అతను ఒక వృత్తి కాలేజ్ పెట్టుకున్నాడు, నలుగురు మంచి పాఠాలు చెప్పి ఒక పేరు వస్తుంది అంటే ఆయన కొంచెం అదొక వృత్తి అన్నమాట. ఇప్పుడు మీరు మంచి చదువుకోవాలి కానీ అతను నష్టపోవాలి, ఆయన సత్రం కాదు అది వినయ చెప్పేది, అది సత్రం కాదు. వాళ్ళు ఒక కాలేజ్ పెట్టుకున్నారు, గవర్నమెంట్ నుంచి రీమెంబర్ రావాలి, అది రాలేదు. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఓకేనా? ఫీజు ఎవరు కొడతారు? నేను పెడతా వస్తుంది వినయా, నేను చెప్పేదయ్యా, నేను చెప్పేది చదువు సర్టిఫికేట్ అడగదు, చెప్పిన చదువు వాళ్ళు చదివిన చదువులు కాదు, చదివిన వాళ్ళు స్టూడెంట్స్. అది అంత బాగలేదంటే దాని గురించి కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ పాలసీ. మీకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంది, ఏదైనా వీళ్ళు ఏదో రూల్స్ పాటిస్తారు అనుకుంటే యూ గో టు డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇంకా లేదు కాదంటే కలెక్టర్. అర్థమైందా? ఇలా కావాలంటే ఏదైనా గవర్నమెంట్ ఇంకా అఫీషియల్ సరికి వెళ్ళి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది లేవడం వల్ల మామూలు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి మీరు సాక్ష్యం చేసుకుంటే వస్తారు. మీరు ఇక్కడ వచ్చి గొడవ చేస్తే ఇదేంటంటే మనకు క్రిమినల్ కేసులు. ఎందుకు క్రిమినల్ కేసులు అంటే ఒక రోడ్డు కట్టంగా ఉండే రైట్ లేదు, కాలేజీ గేట్ మీద కూర్చునే రైట్ లేదు. అర్థమైందా? ఇప్పుడు నేను మాకు నిన్న కొంచెం హడావుడి ఉన్నా, నాకు ఐడియా లేదు, మేము వాళ్ళని పంపించాను. మళ్ళీ ఈరోజు మళ్ళీ కొంచెం రోజు ఇదే పని కాదు, ఏదైనా చెప్తే యాజ్ పర్ వాళ్ళ మా అడుగులో లేరు కదా, మిమ్మల్ని ఏదో మసిపిసి మారిపోయాయని చేయట్లేదు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు?
విషయం ఇది అందరూ తెలిసిన విషయం. నేను ఎంత క్లియర్ చెప్పిన తర్వాత మీరు ఇట్లా ఆదేశాలు రైటింగ్ అదే కాదు. నేను మీకు దగ్గర రూల్స్ ఏమన్నా తీసుకొచ్చేసండి, నేను వాళ్ళని పిలిపిస్తాను మాట్లాడతాను. వాళ్ళకి తెలుస్తారా? అరే నేను చెప్తే ఇలాయా సార్, మీరు సీఏ గారు ఒకసారి వచ్చిన తర్వాత కూడా చెప్పట్లేదు సార్. అసలు దాన్ని ఏం మీ దగ్గర దాచిపెట్టున్నారు సార్? వాళ్ళ రైటింగ్ మీరు క్వశ్చన్ చేయండి, ఉన్నాయి లేదో మీరు అడగండి, స్పష్టమైన సమాధానం చెప్పండి. అది నువ్వు దగ్గర ఉందా? ఉంది సార్, ఉంది ఉంది. అది నిజమో అబద్ధం చెప్పని చెప్పండి. మొబైల్ కాదయ్యా, నాకు హార్డ్ కాపీ కావాలి. మొబైల్ అంతా మా ఫ్రెండ్స్ కొని హార్డ్ కాపీ జాబ్ నా ఆఫీస్ లో ఉన్న జాబ్. మీరు కూడా రండి అండి, ఈ గైడ్లైన్స్ తీసుకురండి. ఒకటి రెండు అంటే వాళ్ళు చేయగలరు, కానీ మొత్తానికి ఇచ్చే ఇంకా వాళ్ళు అది కరెక్ట్ కాదు కదండి. మీకు ఒకటి ఆ రూల్స్ ఏదైనా ఉంటే మీరు రూల్స్ తీసుకొని అదే రండి, గైడ్లైన్స్. నేను వాళ్ళకి పిలిపిస్తాను మాట్లాడతాను, అది స్వేచ్ఛలో అయిపోతుంది. అది అంతే ఇట్లా రోడ్ల మీద రావడం అయితే రైటింగ్ కాదు. ఓకేనా? రోడ్ల మీద రిక్వెస్ట్ చూడు బాబు, చూడు నువ్వు అట్లా అడగాలనుకుంటే దేశం మొత్తం తిరిగి అడుగుతా ఉండాలా? అంత తిరగలేవు కదా. దానికోసం ఒక సెంట్రల్ గైడెన్స్, ఒక గవర్నమెంట్ ఒకటి ఉంది, గవర్నమెంట్ పాలసీ తీసుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓచిలి మండలం కోనేటి రాజుపాలెం గ్రామానికి చెందిన కట్టా రమణారెడ్డి అనుచరులు తనపై దాడికి ప్రయత్నించినట్లు మాచవరం వైసీపీ సర్పంచ్ భర్త అయిన మధుసూదన్ రెడ్డి తెలిపారు. సమయానికి గ్రామస్తులు రావడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. తనకు కట్టా రమణారెడ్డి, ఉదయనే వ్యక్తుల వల్ల ప్రాణాపాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన విచారణ జరిపి క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గత నెలలో 29వ తేదీ నా ఇంటిపైకి కట్టా రమణారెడ్డి అనుచరులు ఉదయ్, నెలవల్లి చందు, కొంతమంది ఇంకొంతమంది పేర్లు నాకు తెలియదు నా ఇంటి మీద దాడి చేసేదానికి వచ్చారు. ఆ టైంలో నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, రమణారెడ్డితో నేను మాట్లాడతాను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అని అన్నాను. ఈ లోపల మా ఊరోళ్ళు అందరూ వచ్చి అడ్డుకోకుండా వాళ్ళు పరారైపోయి వెళ్ళిపోయారు. నాకు వాళ్ళకు ఉండే సమస్య ఏంది నాకు కావాలి. నేను పోలీసు వారికి అదే టైంలో ఎస్ఐ మేడం ఆదిలక్ష్మి గారికి ఫోన్ చేశాను, నేను కానిస్టేబుల్ పంపిస్తున్నాను మధురెడ్డి అని అన్నది. పంపించారు, రిపోర్ట్ ఇచ్చాను, ఇప్పటికీ స్పందన లేదు. దగ్గరాపు 5-6 డేస్ అవుతా ఉంది, 29వ తేదీ ఇచ్చాను, ఇప్పుడు వరకు దానికి స్పందన లేదు. అదే నాయుడుపేట సీఏ గారు ఫోన్ చేశారు, ఇక్కడ రాండి మధురెడ్డి మాట్లాడదాం అన్నారు. వెళ్ళాను, మాట్లాడారు, ఇప్పటికీ పట్టించుకోలేదు. ఒక గ్రామ సర్పంచ్గా ప్రజలు వెనుకోబడిన గ్రామ సర్పంచి ఇంటిపైకి దాడి వస్తే వైఎస్ఆర్ సిపిగా నేను గెలిచాను, నేను చేసిన తప్పేంటి నాకు తెలియాలా? ఎవరు ఆ పిల్లగా నా ఇంటి మీదకి వచ్చింది? ఆ కట్టారామారెడ్డి ఎందుకు నా మీద పంపించాడు? ఏంది అతని బిజినెస్? ఏంది నాకు అతనికి ఉండే ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే తెలుసుకోవాలా? నేను పిలిపిస్తే వస్తాను కదా, 24 అవర్స్ నేను అతనితో మాట్లాడుతున్నాను. ఏ రోజు ఫోన్ చేస్తే నేను రాలేదు నా ఇంటి మీదకి? ఈరోజు నా ఇంట్లో రోజు నేను వ్యాపారం చేసుకో బతికేవాడి, ఈరోజు నా ఇంట్లో నన్ను పంపించలేదు. వద్దా, మనకు వ్యాపారాలే వద్దన్నది. నన్ను నమ్ముకొని 4 ఫ్యామిలీ రోజు నేను 6 గంటల పోయి 10 గంటల జాలీగా వస్తా ఉంటే ఈరోజు నాకు 5 రోజుల నుంచి నా భార్య అన్నం తినకుండా బయటికి పోతే ఫోన్ 5 నిమిషాలకు ఒకసారి చేస్తాను. ఏ రోజు కానీ నా భార్య ఇంటికి పోతే నేను వచ్చేదా ఫోన్ చేయదు. ఈరోజు నన్ను బయటికి పాపా మనకు వ్యాపారాలు వద్దు, వాళ్ళు చంపేస్తారంట, అట్లాంటి రౌడీలంట, ఆ యదవల మీ గురించి ప్రతి ఒక్కరు చెప్తారండి. నేను కాదు, ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడుకోవాలి. ఇదేందండి ఈ రౌడీ రాజ్యం? అది నీ వల్లనే. నీ అంత నిత్యంగా అసలు మాట్లాడకూడదండి, మీడియా ముందు మాట్లాడకూడదు, నీతో పర్సనల్గానే మాట్లాడదు. గోవా నుంచి కర్నూలుకు సైకిల్ యాత్రను హుస్సేన్ అనే యువకుడు చేపట్టారు. ఈ యాత్ర నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పడమటి నాయుడుపల్లికి గురువారం చేరింది. ఈ సందర్భంగా హుస్సేన్ మీడియాతో మాట్లాడాడు.
మూడు రాష్ట్రాలను చుడుతూ తాను గోవా సైకిల్ యాత్రను చేస్తున్నట్లు తెలిపారు. 30 రోజుల్లో 2,700 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం చేస్తున్నట్లు చెప్పారు. సైకిల్ ప్రయాణంతో ఎలాంటి కాలుష్యం ఉండదని, అంతేకాకుండా సైకిల్లో దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయగలమని సందేశమిచ్చేందుకు ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు హుస్సేన్ తెలిపారు. దారి పొడవునా ప్రజలందరూ తనకు సహకరిస్తున్నారని అతను తెలియజేశారు. 30 డేస్ ట్రిప్ ఆల్మోస్ట్ మనం సౌత్ ఇండియన్ స్టేట్ మొత్తం స్టేటస్ ని కవర్ చేస్తాను. ఒక తెలంగాణ అలా డిస్ట్రిక్ట్స్ ని కూడా దాటాను. అదే ప్రజలు మనం అనుకున్నంత బ్యాడ్ లేదు. ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే బయట సహకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎలా అంటే నేను సపోర్ట్ చేసుకుంటుంది, మీకు షెల్టర్ ఫుడ్ దగ్గర కానీ మంచి మనుషులే ఉన్నారు. మన ఒపీనియన్ వచ్చేసి ఈ రోజుల్లో కాలాలు బాగాలేవు అలా అనుకుంటారు చాలా మంది. అదేం లేదు, చాలా బాగున్నారు ప్రజలు బయటకు వచ్చేసరికి. రియల్ నా ఒపీనియన్, నా 30 డేస్. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది. జూన్ 1వ తేదీ కల్లా ప్రతి స్కూల్లో నాడు నేడు పనులు పూర్తి కావాలని బుచ్చి ఎంపీడీఓ నరసింహారావు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ దిలీప్, ఏపీఎం లలితతో కలిసి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, స్కూల్ హెచ్ఎంలకు నాడు నేడు ఏఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు నేడు పనులకు సంబంధించి వసతులు ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించామన్నారు. నిర్లక్ష్యం వహించకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభించేలోపు విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుచ్చి మండలాన్ని మొదటి స్థానంలో నిలపడమే తమ లక్ష్యమని ఎంపీడీఓ ఎంఈఓ మీడియాకు తెలిపారు. మాకు మీరు అప్డేషన్ చేస్తే, ఏదైనా ఎక్స్పెండిచర్ చేస్తే మాకు ప్రోగ్రెస్ వస్తుంది. నాకు 4 గంటలు 3 గంటలు కట్ట రిపోర్ట్ తీసుకుంటే అది రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూడండి. దాంట్లో మీరు మీరు పని అంతా ప్రోగ్రెస్లో పెట్టడం, ప్రోగ్రెస్లో పెట్టిన దాన్ని అది. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మరో సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని బీచ్ రిసార్టుకు ఎందుకు తాళం వేశారంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కోట్ల నిధులతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తే నేడు నిరుపయోగంగా వదిలేశారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏమి అభివృద్ది పనులు చేపట్టారు, ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కృష్ణ చైతన్య, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీహరి, పకీరయ్య తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మేము రామతీర్థం గ్రామంలోకి రావడం జరిగింది. ఇక్కడ మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, నారా చంద్రనాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనని పలుమార్లు రిక్వెస్ట్ చేసి ఒప్పించి కేంద్ర నిధులతో దాదాపు 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామతీర్థంలో ఒక రిసార్ట్ కడితే, బీచ్ రిసార్ట్ కడితే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా టూరిజం డెవలప్ అవుతుంది, తద్వారా ఈ గ్రామాలకి కూడా రెవెన్యూ వస్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో మా నాన్న పొలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 8 కోట్లు పెట్టి రిసార్ట్ కట్టించారు. ఇవాళ 4 ఏళ్ళైంది అధికారం చేపట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ రిసార్ట్ తాళమేసి నిరుపయోగంగా తయారైంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అడిగితే అడిగేవన్నీ బాధపడుతుంటారు. మీకు కట్టడం చేత కాదు, కట్టిన బిల్డింగ్ వాడుకోవడం కూడా చేత కాదా ప్రసన్న కుమార్ రెడ్డి గారు? 4 ఏళ్ళగా బిల్డింగ్ కట్టి 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రజాధనం ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టి ఒక రిసార్ట్ కట్టి మొత్తం ఇక్కడ డెవలప్ చేస్తే, అక్కడ షెల్టర్స్ కూడా వేసాం, ముందు వైపు షెల్టర్స్ వేస్తే ఇవాళ షెల్టర్స్ అన్ని కూడా పడిపోయాయి. బిల్డింగ్ కూడా నిరుపయోగంగా ఉండి ఇవాళ దేనికి కూడా పనికి రాకుండా ఉంది. ఇవన్నీ మీకు కనిపించట్లేదా ప్రసన్న కుమార్ రెడ్డి గారు? నేను ఇవాళ మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ ఇలాంటి రిసార్ట్స్ మీరు ఒక్కటైనా కట్టగలిగారా మన కోవూరు నియోజకవర్గంలో? కట్టిన రిసార్ట్ మీరు ఎందుకు వాడలేకపోతున్నారు? దీని మీద మీరు సమాధానం చెప్పగలరా ప్రసన్న కుమార్ రెడ్డి గారు? ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి దీనికి సమాధానం చెప్పాలని
నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజిలి వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తను వ్యాపారాలు చేసుకోవాలంటే వైసీపీ నాయకులు కట్టా రమణారెడ్డికి డబ్బులు చెల్లించాలంటూ పిండుకూరు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. మధుసూదన్ రెడ్డి ఆరోపణలకు కట్టా రమణారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అసత్యపు నిందలు వేస్తున్న మధుసూదన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. మధుసూదన్ రెడ్డిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా కట్టా రమణారెడ్డి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోని విందాం. మేము మానవ సేవే, మానవ సేవ అని బతుకుతున్నాము. మాకు గౌరవంగా మేము బతుకుతూ ఉంటాము. మా మా తాతల కాలం ఆస్తులు అంతా ఇప్పుడు మా ఆస్తులు అంతా అనేది మీరు విచారించుకున్నప్పుడు తెలుస్తుంది. మధుసూదన్ రెడ్డి అనే అతను నేను దండాలు చేస్తున్నానని, నేను కోనేటి రాసుకోవడం దాకా దాని షాప్ వరకు రౌడీలు ఉన్నారని అబ్బాబు కల్పనగా ఆయన ఫ్రస్ట్రేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతను విద్యార్థికి వదిలేస్తున్నాను. నేనేందో అతనేందో ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. లేదు మధుసూదన్ రెడ్డికి రమణారెడ్డికి ఏదైనా తగరాదు ఉందా, ఏమన్నా వ్యాపారాల్లో లావాదేవీలు ఏమన్నా విషయాలు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని కానీ నేను ఆయన వ్యాపారాలు చేసి ఎరగను, అతనితో తగరాదులు పెట్టుకొని ఎరగను. ఏమి లేకుండా నేను ఆయన ఇంటి మీదకి మనిషిని పంపించాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా? విలేకరు మీరు ఆలోచించారు. ఆ మధుసూదన్ రెడ్డి అనే అతనికి నేను చెప్పకూడదు, చెప్పితే వాడు తట్టుకోలేడు కానీ నేను చెప్పదలుచుకోలేదు. కేవలం ఆ ఊరు కుర్రోడు వచ్చి అయ్యా 370,000 నాకు జీతం ఇవ్వలేదని టీవీ సెల్లో చూపిస్తాడు, మీరు చూడండి. చూసి నేను చెల్లించి వాళ్ళ అల్లుడైన ఉదయ్ మరే పోయి విచారించడానికి దాన్ని అడగని దాన్ని పంపిస్తే వాటింట్లో చేరి దౌర్జన్యం వేళ మీద చేసి వీళ్ళు వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చుకుంటే రమణారెడ్డికి ఏమైనా సంబంధం ఉంటుందా? అపోహ కల్పన మాట్లాడడం బాగుండదు. దండాలు ఎవడి వాడి చరిత్ర ఏందో, వాడి హిస్టరీ ఏందో ఒకసారి విలేకరులు కానీ మీరు కానీ ప్రజలు కానీ అడిగితే చెప్తాను. నేను చాలా గౌరవప్రదమైన వాడి మీద డ్యామేజ్ షూట్ చేస్తా, వాడి మీద డ్యామేజ్ షూట్ చేసి ఏం చేస్తాను? లేదు ఎక్కడైనా రమణారెడ్డి దందా చేశాడని చెప్పి నిరూపించినాను. నేను రాజకీయ సన్యాసం చేస్తా. వాడు నిరూపించలేకపోతే వాడు వాడు శ్రీమతి దగ్గర సర్పంచ్ రాజీనామా చేస్తాడా? దమ్ముంటే చెప్పను. అలాంటి కారుపోతలు చూసి గౌరవంగా బతుకోవాలని ఈ విధంగా అమర్యాదగా చేయడం అనేది నేను వాడి మీద డ్యామేజ్ షూట్ తప్పకుండా వేస్తాను. దానికి వాడి మూల్యం చెల్లించుకోవడం తప్పదు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నృసింహ జయంతి పురస్కరించుకొని పంచాయతీ బస్టాండు ఆవరణంలో శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ నిర్వాహకులు చొప్పా వెంకటేశ్వర్లు మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పొదలకూరు సీఏ సంగమేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ఈ మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించి భక్తులకు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఏ సంగమేశ్వరరావు మాట్లాడుతూ పెంచల స్వామి భక్తులు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని వేసవి దాహార్తి తీర్చడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేసిన భక్తుడు చొప్పా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వామివారి భక్తుడిగా తనకు మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. పెంచల స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవవరం రఘురామిరెడ్డి, కె కృష్ణమనాయుడు, ఛత్రపతి మస్తాన్, కొమ్మి వేణుగోపాల్, డి ప్రసాద్, చిరంజీవి, కొండారెడ్డి, రాజేష్, శ్రీనివాసులు, రాధాకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. చెప్
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాల మండలం రేబాల సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ముంబై జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒక మోటార్ బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం వన్సీరైట్ వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ వ్యక్తి బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ప్రసాద్ గా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా తడమండలం అక్కంపేట గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కమనీయంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణం నిర్వహించారు. నూతన ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణం జరిపారు. దాదాపు 300 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ దేవస్థానంలో ఆలయ అర్చకులు అనంతకుమార్ దీక్షితులు పర్యవేక్షణలో శ్రీ పద్మావతి పరిణయోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల కళ్యాణ మంత్రాలతో సాంప్రదాయబద్దంగా శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్లకు కంకణాలు కట్టి మాలలు మార్చి కన్యాదానం చేయగా అనంతరం జరిగిన ఈ కళ్యాణోత్సవానికి కామిరెడ్డి చంద్రారెడ్డి హేమలత కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. గోవింద నామస్మరణలతో ఆలయమంతా మారుమ్రోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం 300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. దీనిని 2 క్రితము టీటీడీ వారి సహాయంతో మా కుటుంబము స్నేహితులు ఈ గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో జీర్ణోద్ధరణ చేసి గుడిని కట్టించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉత్సవ విగ్రహాలు ప్రవేశపెట్టడం జరిగింది. నూతన ఉత్సవ విగ్రహాలను గుడిలోకి తీసుకుపోయే ముందు అన్ని సంరక్షణ చేసి కళ్యాణం జరిపించి విగ్రహాలని ఆలయంలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎంతో మహిమగల దేవాలయము, అందరు భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జనావాసాల్లోకి వచ్చిన ఓ విషసర్పం బైకులో చేరి అలజడి సృష్టించిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఆపి ఉన్న బైక్లోకి పాము దూరింది. దీంతో భయాందోళన చెందిన బైక్ యజమాని స్థానికంగా ఉన్న బైక్ మెకానిక్ రాఖీ వద్దకు వాహనాన్ని తీసుకెళ్లాడు. బైక్ మెకానిక్ రాఖీ ఆ వాహనం నుండి పామును చాకచక్యంగా బయటకు తీసి చంపేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రాఖీని పలువురు అభినందించారు.
కలిగిరి మండలం కమ్మవారి పాలెంలో ఈ నెల 11వ తేదీన సీతా లక్ష్మణ హనుమంత సమేత కోదండ రామాలయం మహాప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. పురాతనమైన ఈ కోదండ రామాలయానికి చరిత్రలో గుర్తుండేలా సుమారు 3 కోట్ల వ్యయంతో పూర్తిగా రాతితో జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. సీతా లక్ష్మణ హనుమంత సమేత కోదండ రాముడు శ్రీ మహాగణపతి ధ్వజస్తంభం విమాన శిఖర మహాప్రతిష్ఠ 11వ తేదీ ఉదయం 5:30 నుంచి 6:30 మధ్యలో చేపట్టనున్నారు. ఈ మహోత్సవాలు 8వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. తొలి రోజు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, హారతి, తీర్థ ప్రసాద వితరణ జరుగుతోంది. 9వ తేదీన వేదపారాయణం, పుణ్యాహవచనం, పంచాంగ వ్యారాధన, రక్షాబంధన పూజ, పంచగవ్య ప్రాసన, అగ్నిప్రతిష్ఠ, ఆదివాస హోమం, అంగహోమం వంటి పూజలు జరుగుతాయి. 10వ తేదీ కుంభారాధన, నవకలస, చతుర్థ కలస, అభిషేకం, క్షీర, జలపూజలు, హోమాలు చేస్తారు. 11వ తేదీన ఏకూజామున 4 గంటలకే సుప్రభాత సేవతో హోమాలు నిర్వహిస్తారు. అనంతరం మహాప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు సీతారామ కళ్యాణం, తదుపరి గ్రామోత్సవం జరుగుతుంది. బ్రాహ్మణ క్రాకకు చెందిన వైకాసన ఆగమ పండితులు పరంకుశం రఘుప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో ఈ మహాప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని ఎంతో తీర్చిదిద్దుకున్నామని, అందరూ హాజరయ్యి ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్త కాట్రగుంట వెంకట సుబ్బయ్య తెలిపారు. అమర్పల్లి గ్రామంలో పురాతన దేవాలయం శిథిలావస్థ చేరినందువల్ల తొలగించి కొత్తగా రాజతోగి దేవాలయం నిర్మిస్తున్న జరుగుతుంది. గ్రామస్తుల సహకారంతో పూర్తయినది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 11వ తేదీ ప్రదర్శన జరిగింది. కావున చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. Visvasize Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasize Dr. SRK School. Maguntale out, Nello.